హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం మార్వల్స్ మోస్ట్ ఎవైటెడ్ సిరీస్ ద ఫాల్కన్ అండ్ ద వింటర్ సోల్జర్ గురించి మాట్లాడుకుందాం సో ఈ సిరీస్ మీద మా టీమ్ ఫస్ట్ ఒపీనియన్ ఏంటంటే యాక్చువల్లీ ఇట్ డజన్ రీచ్ టు అవర్ ఎక్స్పెక్టేషన్స్ ప్రీవియస్ మార్వల్ ప్రాజెక్ట్స్తో పోలిస్తే ఇది కొంచెం లోలో ఉందనే చెప్పాలి స్టోరీ విషయానికి వస్తే బ్లిప్ తర్వాత అంటే థ్యానోస్ వేసిన తర్వాత మాయమైపోయి మళ్ళీ తిరిగి వచ్చిన వాళ్ళ వల్ల మొత్తం అంతా గందరగోళం అయిపోతుంది సో ఈ విషయంపై ఫైట్ చేయడానికి కార్లీ ఒక గ్రూప్ని తయారు చేస్తుంది అందులో అందరూ సూపర్ సోల్జర్స్ ఉంటారు ఈ సూపర్ సోల్జర్ గ్రూప్ని ఆపడమే ఈ స్టోరీ అండ్ అన్యాయం జరిగిన వాళ్ళకి న్యాయం జరిగిందా లేదా అన్నదే ఈ సిరీస్ యొక్క స్టోరీ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ద ఫాల్కన్ అండ్ ద వింటర్ సోల్జర్ ఈ సిరీస్లో అప్పట్లాగే వాళ్ళు మంచి స్నేహితులు కాదు కానీ పరిస్థితి వల్ల కలిసి పోరాటం చేయాల్సి వస్తుంది ఫాల్కన్ షీల్డ్ని యుఎస్ గవర్నమెంట్కి ఇవ్వడం బక్కీకి నచ్చదు ని ఒప్పించి మళ్ళీ ఆ షీల్ని ఫాల్కన్ తిరిగి తీసుకునేలా చేస్తాడు నెక్స్ట్ ఈ సిరీస్లో న్యూ క్యాప్టెన్ ఎవరికర్గా చేసిన వయాట్ రజల్ ఇతనికి రియల్ లైఫ్లో చాలా డెత్ రెడ్ కాల్స్ వచ్చాయి కానీ రయాట్ వయాట్ రజల్ తన పాత్రకి హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేశాడని చెప్పారు ముందు స్ట్రిక్ట్ గవర్నమెంట్ సర్వెంట్గా కనిపించిన కార్లీ తన ఫ్రెండ్ని చంపడంతో రజల్ సూపర్ సోల్జర్స్ని చంపడమే లక్ష్యంగా పెట్టుకుంటాడు ఈ సిరీస్లో ఇంకా కొన్ని క్యాప్టెన్ అమెరికా క్యాప్టెన్ అమెరికా సివిల్ వార్ క్యారెక్టర్స్ కనిపిస్తాయి లైక్ జీమో షారోన్ ఎక్సెట్రా వాళ్ళు కూడా సిరీస్కి వీక్ లింక్లా కాకుండా స్టోరీలో మెయిన్ క్యారెక్టర్స్గానే ఉన్నారు సో ఫైనలీ మీరు మార్వెల్ ఫ్యాన్ అన్ని మార్వెల్ మూవీస్ ఫాలో అవ్వి ఇది చూస్తే మీకు ఎక్కడో కొంచెం అన్సాటిస్ఫైడ్గా అనిపిస్తుంది బట్ ఎనీ హో ఖచ్చితంగా ఒకసారి అయితే చూసేయచ్చు సో ఇది వాటి వీడియో గైస్ మళ్ళీ ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాం టిల్ దన్ టీమ్ పిక్చర్ క్లియర్ సైనింగ్